బిన్ లాడెన్ ను అంతం చేసిన అమెరికా అల్ ఖైదాను పూర్తిగా తుడిచిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లాడెన్ ను చంపేందుకు ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించాల్సిన అవసరమేంటి? డ్రోన్ దాడి చేస్తే సరిపోదా? వేరే దేశంలో నక్కిన ఉగ్రవాదిని కసి తీరా చంపాలని అమెరికా ఎందుకు భావించింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోని అబుటాబాద్ లో తలదాచుకున్న ఇల్లని మనందరికీ తెలుసు. 2010 డిసెంబర్లోనే ఓ వైద్యుడి ద్వారా బిన్ లాడెన్ రక్త నమూనాలను సేకరించిన అమెరికా సిఐఏ వాటి ద్వారా అతడే లాడెన్ అని ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చింది. ఆ తర్వాత వేట మొదలుపెట్టింది. మార్చిలో లాడెన్ నివసిస్తున్న త్రిభుజాకార ఇంటిని అన్ని దిక్కుల నుంచి ఉదయం రాత్రి వేళల్లో ఫోటోలు తీసింది అమెరికా సైన్యం. ఇందుకోసం లేజర్ టెక్నాలజీని వాడింది. ఆ తర్వాత లాడెన్ ను ఎలా చంపాలనే దానిపై మూడు ఆప్షన్లు తెరపైకొచ్చాయి. మొదటిది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్ చేయడం. రెండోది అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్లతో ఆకాశం నుంచే దాడి చేయడం. ఇక మూడో ఆప్షన్ సైన్యం హెలికాప్టర్లతో దిగి స్వయంగా పోరాడటం. గతేడాది ఏప్రిల్లో సైనికాధికారులతో సమావేశమైన ఒబామా మూడో మార్గానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేసే అమెరికా నేవీ సీల్స్ కు ఈ బాధ్యత అప్పగించారు. ఈ సమరానికి ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్ అనే పేరు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాడెన్ చావాల్సిందేనన్నది ఆపరేషన్ ఉద్దేశం. పొరపాటున లాడెన్ తప్పించుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయన్నది అమెరికా ఆలోచన. ఏప్రిల్ 30 రాత్రి పూట సీల్స్ యుద్ధవరిలో దిగారు. 4 బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో సీల్స్ బయలుదేరారు. ముందుగా 2 హెలికాప్టర్లు 3 అంతస్తుల లాడెన్ ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం ఓ చాపర్ నుంచి సైన్యం బిల్డింగ్ పై దిగాల్సి ఉండగా మరో చాపర్లోని సీల్స్ గ్రౌండ్ పై దిగాలి. అయితే ప్లాన్ అనుకున్నట్లు జరగలేదు. లాడెన్ కాంపౌండ్ లో దిగాల్సిన హెలికాప్టర్ వెనక భాగం గోడకు తగలడంతో అది సరిగ్గా ల్యాండ్ కాలేదు. ఈ మొత్తాన్ని పైనున్న హెలికాప్టర్లు చిత్రీకరిస్తూ ఉండగా వైట్ హౌస్ నుంచి ప్రత్యక్షంగా చూస్తున్న ఒబామా అన్కోలో కంగారు మొదలైంది. ఆపరేషన్ ఫెయిల్ అయిందనే చాలా మంది భావించారు. అయితే ఇదంతా పర్యవేక్షిస్తున్న సిఐఏ వేగంగా నిర్ణయాలు తీసుకుంది. 2 హెలికాప్టర్ జాగ్రత్తగా కాంపౌండ్ బయట ల్యాండ్ అయింది. వెంటనే సీల్స్ 2 బృందాలుగా ఉండిపోయాయి. ఓ బృందం లాడెన్ ఇంటిని చుట్టుముట్టగా మరో బృందం గెస్ట్ హౌస్ ను చుట్టుముట్టింది. అందులో తమపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు సాయుధులను మట్టుబెట్టారు. రాత్రి 1 గంటైంది. లాడెన్ ఇంటి గ్రౌండ్ డోర్ తీగానే కనిపించిన ఆయుధాలు లేని వ్యక్తిని కాల్చి చంపారు. లాడెన్ ఇంట్లో ఏం జరుగుతుందో అని ఒబామా అనుకోకు ఒక్కటే టెన్షన్. అంతా లైవ్ లో చూస్తున్న ఆగని కలవరం. కమాండోలు అన్ని గదులను వెతకడం మొదలుపెట్టారు. లాడెన్ కోసమే వారి వెతుకులాట. మొదటి అంతస్తులో లాడెన్ కనిపించకపోయేసరికి 2 అంతస్తుకు బయలుదేరారు. అంతలో దూసుకొచ్చిన లాడెన్ బాడీగార్డ్ ను కాల్చి చంపారు. అప్పుడే వారికి తెలిసింది 3 అంతస్తులో లాడెన్ ఉన్నాడని. వెంటనే పైకి కాల్పులు జరిపారు. లాడెన్ తప్పించుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. 3 అంతస్తుకు వెళ్ళగానే బెడ్రూమ్ లో లాడెన్ తో పాటు 3 మహిళలు ఉన్నట్లు కమాండోలకు అర్థమైంది. బెడ్రూమ్ డోర్ తీయగానే ఓ భార్య వెనుక దాక్కున్న లాడెన్ కనిపించాడు. అంతే, ఓ కమాండో భార్యను కాల్చివేయగా మరో సీ లాడెన్ పై బుల్లెట్ల వర్షం కురిపించాడు. తల శరీరంపై గాయాలతో క్షణాల్లో లాడెన్ నేల పొరిగాడు. వైట్ హౌస్ లో ఆనందానికి అవధులు లేవు.
నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది. లాడెన్ శవాన్ని కిందికి తీసుకొచ్చిన కమాండోలు కావాల్సినన్ని ఫోటోలు తీసుకున్నారు. తర్వాత బాడీని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. వెళుతూ వెళుతూ కుప్పకూడిన పులి హెలికాప్టర్ ను వారే పీల్చి వేశారు. ఇలా చేయడానికి కారణం ఒక్కటి, ఈ హెలికాప్టర్ లో టెక్నాలజీ పాకిస్తాన్ సైన్యానికి అందకూడదన్నదే అమెరికా ఉద్దేశం. ఇక చచ్చింది లాడెనేనా అనేది నిర్ధారించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడారు. తర్వాత డిఎన్ఏ టెస్ట్ కూడా చేశారు. 99.9% అతడు లాడెనేనని డిఎన్ఏ టెస్ట్ తేల్చింది. మే 1 ఆదివారం లాడెన్ మరణ వార్తను ఒబామా వైట్ హౌస్ నుంచి ప్రకటించారు. అమెరికా జనం సంబరాలు చేస్తున్నారు. లాడెన్ మృతదేహాన్ని సీల్స్ ఉత్తర అరేబియా సముద్రానికి తీసుకువెళ్లారు. Tonight, I can report to the American people and to the world that the United States has conducted an operation that killed Osama bin Laden, the leader of Al-Qaeda. అమెరికా జనం సంబరాలు చేస్తున్నారు. లాడెన్ మృతదేహాన్ని సీల్స్ ఉత్తర అరేబియా సముద్రానికి తీసుకువెళ్లారు. లాడెన్ను చంపిన 12 గంటల్లోనే అతడి శవాన్ని సముద్రంలో విసిరేశారు. 10 ఏళ్లుగా ఎదురు చూసిన అమెరికా పగ తీరింది. అయితే లాడెన్ అంతంతోనే ఉగ్రవాదం అంతం కాలేదన్నది అగ్రరాజ్యానికి తెలుసు. అందుకే తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.